నమస్కారం, హెచ్ఎన్ 9 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు శిరీష. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి అనుబంధంగా దివంగత దువ్వూరు హనుమంతరామిరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులు దువ్వూరు శేషిరెడ్డి, దువ్వూరు రామలింగారెడ్డి సోదరుల దాతృత్వంతో అన్నప్రసాద వినియోగ భవనానికి టిడిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. ముందుగా దువ్వూరు శేషిరెడ్డి, దువ్వూరు రామలింగారెడ్డి, ఆలయ చైర్మన్ చెల్లకూరు సాయికుమారెడ్డి, గూడూరు ఆర్డీఓ ఎం కిరణ్ కుమార్లు, వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, తిరుపతి ఎంపీ గురుమూర్తులకు వేద పండితులచే పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. అనంతరం జరిగిన సభలో దువ్వూరు శేషిరెడ్డి మీడియాతో మాట్లాడారు. భక్తులకు అన్నదాన ఏర్పాటు కోసం సొంత నిధులు ఖర్చు చేసి అన్నప్రసాదం వినియోగ భవనాన్ని నిర్మించిన దువ్వూరు శేషిరెడ్డి సోదరులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, కొడవలూరు దామోదరరెడ్డి, దువ్వూరు వెంకటరమణారెడ్డి, ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి, చిల్లకూరు కోదండరామరెడ్డి, దువ్వూరు మధురెడ్డి, దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి, భూదనం వెంకటరత్నం, భక్తులు తదితరులు పాల్గొన్నారు. గతంలో జాతీయ గతంలో మేము అందరం కలిసి పనిచేసినప్పుడు ఆయన హృదయం, ఆయన మనసు ఎప్పుడూ పేద ప్రజల మీదనే ఉండేది. పేద ప్రజల సమస్యలన్నీ కూడా తీసుకొని వచ్చి పోరాటం చేసిన వ్యక్తి హనుమంతరావు రెడ్డి గారు. ఆయన కుమారుల ముగ్గురు కూడా ఈరోజు ఈ భవ్యతర కార్యక్రమాన్ని వైవి సుబ్బారెడ్డి గారు పెద్దల చేతుల మీదుగా ఈ ప్రాంతంలో అన్నదాన కార్యక్రమానికి ఇంత పెద్ద సత్రం ఇక్కడ కట్టడం, ఈ వసతి పేద ప్రజలందరికీ గుడి ప్రతిష్ట నిలిపేదానికి సుబ్రహ్మణ్య స్వామి గారికి ఈ అన్నదాన సత్రాన్ని అంకితం చేసిన వారి మా హనుమంతన్న కొడుకులు శేషిరెడ్డి గారిని, మిగతా సోదరులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ చేసిన శాసనసభ్యులు సంజీవయ్య గారు, పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, మన నిదురుమల్లి అదేవిధంగా రామలింగారెడ్డి గారు, ఆర్డీఓ కిరణ్, శేషిరెడ్డి అన్న, వేదిక మీద ఉన్న పెద్దలకు, అక్కలకు, అన్నలకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. గ్రామంలో ఎంతో ప్రాచీన కాలం నుంచి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ప్రతిష్టని కాపాడుకుంటూ, ఇప్పుడే ఆర్డీఓ గారు చెప్పారు నాకు ఇంత ఇది ఉంది, చరిత్ర ఉంది ఈ దేవాలయానికి అని నాకు తెలియదు. ఇందాక గుళ్ళో చూసినప్పుడు అనుకున్నా ఇది చాలా విశిష్టమైన దేవాలయంలాగా ఉంది. దీన్ని ఇంకా పునర్జీవన దీనికి ఇంకా పేరు వచ్చే విధంగా చేస్తే బాగుండేది అని అదేవిధంగా మీరు చెప్పినా కూడా అనిపిస్తుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వంతో దేవాదాయ శాఖ ఆధీనంలో కానివ్వండి. అవసరమైతే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్తో మాట్లాడానికి సరే ఈ దేవాలయాన్ని ఇంకా దీన్ని బాగా దినోత్తరణ చేసేదానికి నిధులు తీసుకొచ్చి తప్పకుండా దీన్ని దేవాలయ ప్రతిష్టకు తగ్గట్టుగా దీన్ని రిపేర్ చేయించే కార్యక్రమం చేయించి దీని చరిత్రకు తగ్గట్టుగా జరిగింది. తప్పకుండా ఈ ప్రాంతంలో ఉండే భక్తులకే కాకుండా ఇక్కడ వచ్చి కళ్యాణం చేసుకునే వాళ్ళందరూ కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఈ దేవాలయ అభివృద్ధికి ఆ కుటుంబ సభ్యుల సహకారంతో తప్పకుండా ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ కాలక్షేపం అవుతుంది. మా సోదరులు నేను క్షమించాలి ఈరోజు, ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్తున్నా. ఈ అన్నదాన భవనం నిర్మించడానికి గల కారణం ఏంటి అనేది 2 నిమిషాలు ఇక్కడ ఉన్న పెద్దలకు మీ అందరికీ కూడా తెలియజేయాల్సిన పరిస్థితి. మనకి మల్లాం గ్రామంలో ఎంతో ప్రాశస్త్యం చెందిన శ్రీ వెల్లిదేవసేన సమేత స్వయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఉంది. ఆ దేవస్థానంలో ప్రతి పాత్రిక మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ బ్రహ్మోత్సవాల్లో స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణం జరిగే రోజు మా తండ్రి గారు హనుమంతరామరెడ్డి గారు దేవాలయంలో నుంచి ఇంటికి వస్తూ ఒక ఇంటికి వచ్చారు. మేమిద్దరం కలిసి ఫోన్ చేస్తున్నాం, ఒక హృదయ ఈరోజు ఒక హృదయ విదారకమైన సన్నివేశం చూశాను రాన్నాడు. ఏంటని అడిగితే ఏం లేదు, ఒక ఆయన ఒక బిడ్డ పెట్టుకొని ఉన్నాడు, ఆ బిడ్డ ఆకలో ఆకలో అలవాస కొట్టుకుంటుంది. ఈ కార్యక్రమం మా పెద్ద ఆయన మా ఇష్టదేవు సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా ఆయన టీడీడీ బోర్డు చైర్మన్ గా ఉండగా ఆయన చేతుల మీద జరిపిద్దామనుకున్నాం. కొంత ఆలస్యం జరిగింది, అయినా ఈ రోజు ఆయన వచ్చి ఆ అన్నదాన సత్రాన్ని ఓపెన్ చేయడం
మాకు ఎంతో సంతోషంగా ఉంది. అలా ఉంటున్నారు ప్రజలు క్షమించాలి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ఈ బిడ్డకి అంత అన్నం పెట్టండి అని చెప్తే అన్నం పెట్టి అన్నం దొరకలేని పరిస్థితి ఆ బిడ్డకి అన్నం పెట్టించలేకున్నాడు. అతను డబ్బులు ఇచ్చినా కూడా ఇలాంటి సన్నివేశం చూసారా మన గ్రామాలకు వచ్చి వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు అని చెప్తున్నారే కానీ దానికి ఆయన ఒక సన్నివేశం ఎందువల్ల మరి వాడిని ఇంటికి తీసుకుంటే అంత అన్నం పెట్టి ఉండొచ్చు. ఆ భగవంతుడు ఆ కృప కల్పించలేదేమో ఈ కార్యక్రమం చేయించుకోవడం కొరకు. దాని తర్వాత ఆయన కాలం చెందిన తర్వాత ఆయన పేరుతో ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలని మా సోదరులందరం తలుచుకుని ఆ రోజు ఆయన చెప్పిన మాట నాకు గుర్తొచ్చింది. ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణం రోజు చాలా ఇబ్బంది పడుతున్నారు భోజనానికని ఆయన పేరుతో 24 సంవత్సరాల క్రితం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో కళ్యాణోత్సవం రోజు ఎంత మంది వచ్చినా సరే లేదు అనకుండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో 10 గంటల నుంచి 4 గంటల వరకు నిరంతరంగా ఆయన పేరుతో అన్నదాన కార్యక్రమం జరిపించడం జరిగింది. ఆ తర్వాత చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు వారికి ఇక్కడ మంగళవారం కాని ఆదివారం కాని ప్రత్యేక పూజ చేసుకుంటే వారికి వారు ఒక బట్ట వస్తున్నారు. ఇక్కడ వారికి సరైన హోటల్స్ భోజన వసతి లేదు కాబట్టి వారిని కూడా ఆకలితో పంపించకూడదన్న సదుద్దేశంతో ఒకరు ఒక మంగళవారం నేను అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేశాను ఈ దేవాలయంలో. అది ఈ రోజుకి ప్రతి మంగళవారం ఆదివారం కూడా అన్న ప్రసాద వినియోగం జరుగుతుంది ఈ దేవాలయంలో. ఎంతమంది భక్తులు వచ్చినా కూడా వారిని చేతుల్లో పెట్టి ప్రేక్షలు ఇచ్చి భోజనం పెడుతున్నాం. ఇది అంత మంచి పద్ధతి కాదు. వాళ్ళు పాపం ముసలిళ్ళు లావేళ్ళు కింద వేసుకొని పై వేసుకొని నానా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకు కూడా ఒక శాశ్వతమైన ఇది కల్పించాలని మా సోదరులందరూ కూర్చొని ఆయన పేరుతో ఒక అన్నదాన మండపం నిర్మించామని ఈ మల్లా గ్రామంలో ఈ అన్నదాన మండపం మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.